हाई फ्रेंड्स, वेलकम टू मई चैनल। इवाल्टी मॉर्निंग नेनु जीरा वाटर तोटी स्टार्ट चेसानंडी। जीरा वाटर तागिन तर्वात ओक 20 मिनट्स पाटु नेनु वाकिंग चेसानु। वाकिंग चेसिन तर्वात इवाल नाकु 5 टाइम्स चेसानंडी नेनु सूर्य नमस्कारालु। 5 टाइम्स चेसिन तर्वात इंका नेनु वेट लास् యోగా మొదలెట్టానండి। అర్ధం హస్తేంద్రాసన రైట్ అండ్ లెఫ్ట్ అండి। ఈ ఆసనంలో 15 సెకన్ల పాటు ఉంటూ 15 సార్లు చేయాలండి। రైట్ సైడ్ ఒక 15 సార్లు, లెఫ్ట్ సైడ్ ఒక 15 సార్లు చేయాలి। ఈ ఆసనంలో 15 సెకన్ల పాటు అదే ఆసనంలో ఉండి 15 టైమ్స్ చేయాలి। తర్వాత వృక్షాసన రైట్ అండ్ లెఫ్ట్ అండి। వృక్షాసనంలో కూడా 15 నుంచి 20 సెకన్ల పాటు ఉండగలిగితే కనుక ఉండండి, లేదా మినిమం 10 సెకండ్స్ అయినా ఉండండి। ఈ విధంగా 15 టైమ్స్ చేయండి లెఫ్ట్ అండ్ రైట్। తర్వాత ఆసనం వచ్చి ఉద్వ ముక్త శవాసన అండి। ముందుగా ఈ విధంగా వెళ్ళకిలా పడుకొని తర్వాత ఈ విధంగా మనం నడుము భాగం నుంచి పైకి లేపాలండి। ఇది ఒక 20 టైమ్స్ చేయండి। ఈ విధంగా లేచిన తర్వాత ఒక 15 నుంచి 20 సెకండ్ల పాటు ఉండండి ఈ ఆసనంలో। తర్వాత ఆసనం పరిపూర్ణ నవాసన। ఈ విధంగా ఈ ఆసనంలో మనం ఒక ఈ విధంగా కాళ్ళు ముందరగా పైకి లేపి కాళ్ళని పట్టుకోవాలండి। ఇలా పట్టుకున్న తర్వాత ఒక 20 సెకండ్ల పాటు ఉండగలిగితే ఉండండి, మినిమం 10 సెకండ్స్ అనే ట్రై చేయండి। అలా 15 టైమ్స్ చేయండి। తర్వాత ఆసనం నటరాజాసన రైట్ సైడ్ అండి। ఈ ఆసనంలో కూడా 20 సెకండ్ల పాటు ఉండి 20 టైమ్స్ చేయండి రైట్ సైడ్, అలాగే లెఫ్ట్ సైడ్ కూడా 20 సెకండ్స్ పాటు ఈ ఆసనంలో ఉండి ఈ విధంగా మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చి ఇలా 20 టైమ్స్ చేయండి। తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ వచ్చి ఇవాళ ఇడ్లీ తీసుకున్నాను। ఇడ్లీ తీసుకుని కొద్దిగా బాదమును అలాగే కొబ్బరి వేసి నేను పచ్చడి చేశానండి, రోటి పచ్చడి అది తీసుకున్నాను। అలాగే 10:30కి నేను జామకాయ ముక్కలు తీసుకున్నాను, ఏ ఫ్రూట్ అవైలబుల్ ఉంటే అది తీసుకోండి। తర్వాత నేను ఇవాళ రైస్లోకి గోధుమ రవ్వ తీసుకున్నాను। రోజు పుల్కంట మనకి రొట్టీని ఊరుకుడుతున్నాను, గోధుమ రవ్వతో నేను మిక్స్డ్ కర్రీ తీసుకున్నాను। అలాగే ఒక 1/2 కప్ కర్డ్ రైస్ తీసుకున్నానండి। దీని తర్వాత ఆఫ్టర్నూన్ వచ్చి నేను 4:00 ఆ టైంలో లెమన్ టీ 1 కప్పు విత్ రాగి బిస్కెట్స్ తీసుకున్నాను, ఒక 2-3 రాగి బిస్కెట్స్ తీసుకోండి। మీరు కూడా ఏది అవైలబుల్ ఉంటే అది, మీరు మార్నింగ్ ఇది షిఫ్ట్ చేసుకుని అది షిఫ్ట్ చేసుకున్న ప్రాబ్లం లేదు, అవైలబుల్ బట్టి చేయండి। ఇంకా నైట్ నేను డిన్నర్లోకి పాలక్ పుల్కా తీసుకున్నాను వితౌట్ ఆయిల్ పుల్కా। పాలక్ పుల్కాలోకి రైతా అయితే చాలా బాగుంటుందండి పెరుగు చట్నీ, అందుకు నేను రైతా తీసుకున్నాను। సో రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి। ఫస్ట్ టైం కనుక నా ఛానల్ వాచ్ చేస్తున్నట్టయితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి। పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి। నేను వీడియోస్ అప్లోడ్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి।